ప్రేక్షకులందరికీ నమస్కారం. మన హరివాస్తు ఛానల్లో మనం కంప్లీట్గా ఏపీ, తెలంగాణ, కంప్లీట్ కర్ణాటక, మహారాష్ట్ర వీటన్నిటికీ డిఫరెంట్గా మనము ప్రతి వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మనం మొట్టమొదటిగా మన హరివాస్తు యూట్యూబ్ ఛానల్లో అసలు శంకువు స్థాపన ఏ విధంగా చేయాలి, అసలు శాస్త్రపరమైన నియమాలు ఏమున్నాయి, అసలు ఇన్ని రోజులు మన ఏపీ తెలంగాణలో చేసిన శంకుస్థాపన సరైనదా, అసలు మీరు ఇదంతా ఇప్పుడు అబ్జర్వేషన్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇన్ని రోజులు మూల మట్టానికి ఉపయోగించే శంకువుని అసలైన శంకువుగా మీరందరూ ఆలోచించి అదే నిజమని నమ్మి ఈరోజు వరకు చాలామంది కూడా ఈ శంకువుకి సంబంధించిన స్థాపన అనేది చేశారు. సో స్థాపన అనగానే చాలామంది బ్రహ్మస్థానం కానీ ఈశాన్యం కానీ కంప్లీట్ పిల్లర్ కింద పెట్టాలనే ఉద్దేశం అనేది మీ అందరికీ తెలుసుకోవడం జరిగింది. మీరందరూ తెలుసుకున్నారు ఈ విధంగా. అయితే అసలైన శాస్త్రానికి సంబంధించిన అసలు రహస్యాలు ఏమున్నాయి, మనము స్థాపత్య వేదకి సంబంధించి నేను ప్రజెంట్ మహారాష్ట్రలో ఉన్నాను. సో మహారాష్ట్రలో రాహుల్ గారి దగ్గరకు వచ్చాను. సో ఈయన దగ్గర నేను ఈ స్థాపత్య వేదానికి సంబంధించిన టోటల్ రహస్యాలు ఏమున్నాయి, సో ఈయన ఎంతవరకు మన గణపతి స్థపతి దగ్గర నేర్చుకున్నారో వాటన్నిటికీ సంబంధించిన రహస్యాలు తెలుసుకోవడం కోసం నేను ఈయన దగ్గరకు వచ్చాను. సో ఈరోజు మనం ప్రాక్టికల్లో ఏం చేస్తున్నామంటే అసలైన శంకువుకి సంబంధించిన స్థాపన అంటే ఏంటి, అసలు శంకువు దేనికోసం ఉపయోగపడుతుంది, సో దీనికి సంబంధించి నేను తర్వాతి వీడియోలో మీకు టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ప్రజెంట్ అసలు శంకుస్థాపన ఎట్లా చేస్తారు, అసలు దేనికోసం ఉపయోగిస్తారో మీకు తెలియాలంటే మీరు 100% ఈ వీడియో చూడండి. శంకుస్థాపన ప్యూర్గా దిక్కులను కనుక్కోవడం కోసం మాత్రమే చేస్తారు. సో అసలు ఇది ఎట్లా చేశారు ఒకసారి ఇదంతా కూడా వీడియో మీరు చూడండి. సో దాని తర్వాత ఒకసారి ఈ శంకు మనం ఎలా స్థాపించాము, దీని ఒక రౌండ్ సర్కిల్ ఏ విధంగా చేసాము, సో దానికి సంబంధించిన వీడియో చూపిస్తాను. ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సరిగ్గా ఒక 3 ఫీట్స్కి సంబంధించిన ఒక కర్ర లాంటిది తీసుకొని కరెక్ట్గా మనకి శంకువుకి సంబంధించిన నీడ పడడం కోసం ఒక రౌండ్గా ఒక గీత వేసుకోవాలి ముందు. సో ఈ గీత వేసుకోవాలంటే కంపల్సరీ మనం ఒక స్టిక్ యూజ్ చేసి సరిగ్గా ఆ లైన్స్ తీసుకోగలిగితేనే మనం సరిగ్గా ఆ రౌండింగ్ అనేది వస్తుంది, లేకపోతే కష్టం. సో ఈ విధంగా మనం ఈ రౌండ్ సర్కిల్ ఒకటి గీసుకొని ఈ శంకువుని దాని యొక్క మధ్య స్థానంలో స్థాపించాలి. స్థాపన అనగానే మళ్ళీ భూమి లోపల పెట్టేది కాదండి, పైన. సో కరెక్ట్ ఆ సెంటర్ పాయింట్ ఏది ఉందో, శంకువుకి సంబంధించిన సెంటర్ పాయింట్ ఏది ఉందో కరెక్ట్ ఆ సెంటర్ పాయింట్ అబ్జర్వ్ చేయండి ఇదిగోండి. సో ఆ సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ సెంటర్ పాయింట్ ఆ మిడిల్ పాయింట్ రెండు కలవాలి. సో ఆ సెంటర్ పాయింట్కి అక్యురేట్గా అది పెట్టినప్పుడు సరిగ్గా మనకు ఆ దిక్కులు అనేది సరిగ్గా చూపించడం అనేది జరుగుతుంది. సో సరిగ్గా సెంటర్ పాయింట్ ఎక్కడ వచ్చిందో ఈ సెంటర్ పాయింట్ రెండు కలిసే విధంగా దాన్ని ఫస్ట్ స్థాపన చేయాలి. దాని తర్వాత చాక్ పీస్తో మొత్తం టోటల్ ఒక 3 ఫీట్స్కి సంబంధించిన రౌండ్ సర్కిల్ అనేది ఒకటి చేసుకోవాలి. సో 24 ఇంచెస్ వేదిక్ ఇంచెస్లో 24 ఇంచెస్ మనం చేసుకోవాలి దాన్ని. సో సెంటర్ పాయింట్ కరెక్ట్ కలవకపోతే కూడా కష్టము, కొంచెం డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. సో చాలా క్లియర్గా అవన్నీ చూసుకోవాలి. సో సరైన పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఈ శంకువుకి సంబంధించి ఫస్ట్ ఇది ఒక రౌండ్ సర్కిల్లో ఫస్ట్ వేసుకోవాలి. దీని తరువాత ఒక 3 అడుగుల రౌండ్ సర్కిల్ కూడా టోటల్గా వేయాలి, చాలా క్లియర్గా నీట్గా. ఎందుకంటే మనకు ఏదైతే షాడో అంటే ఈ సూర్యునికి సంబంధించిన కిరణాలు ఈ శంకు మీద పడినప్పుడు అవి కంప్లీట్గా ఆ లైన్కి టచ్ అవుతుంది. సో ఒక రౌండ్ సర్కిల్ అనేది వేసుకోవాలి ఒక 3 ఫీట్ల వరకు, ఒక 3 ఫీట్ల రౌండింగ్లో. సో టోటల్ ఈ రౌండింగ్ వేసుకున్న తర్వాత అబ్జర్వేషన్ చేయండి. ఈ శంకు యొక్క హైట్ వచ్చేసేసి 24 అంగుళాలు ఉంటుంది. సో 24 ఇంచెస్ అన్నమాట వేదిక్ ఇంచెస్ ఇవి. సో టోటల్ రౌండ్ సర్కిల్ వేస్తున్నాను, ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఇది మనకు ఒరిజినల్ శంకుస్థాపన అనేది
ప్రస్తుత కాలంలో అసలు ఈ శంకు ఉపయోగించడం కూడా ఎట్లా అనేది కూడా ఎవ్వరికీ కూడా తెలియదు. సో ప్రస్తుతమైతే ఇది కేవలం ఎవరు ఉపయోగిస్తున్నారంటే కేవలం గుళ్ళు కట్టడానికి స్థెబతులు మాత్రమే ఉపయోగిస్తున్నారు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఉపయోగించట్లేదు. సో గతంలో కూడా నేను ఒక శంకువుకి సంబంధించిన వీడియో చేశాను. అయితే ఎవరెవరి లొకాలిటీలో ఏ విధంగా అయితే చేస్తున్నారో సో అదేవిధంగా అక్కడ లోకల్ సిద్ధాంతులను అడిగి ఆ ప్రకారం అనేది ఒక పాయింట్ అనేది నేను ఇవ్వడం జరిగింది. సో అసలైన శంకుస్థాపన అంటే ఏంటంటే, స్థాపన అనగానే చాలామంది భూమి లోపల పాతి పెట్టడము అనేది ఒక మాట వస్తుంది. సో అది ఒరిజినల్ సిస్టమ్ కాదండి. ఒరిజినల్ సిస్టమ్ ఏంటంటే భూమి లోపల పెట్టడానికి అసలు ఏమీ లేదు. భూమి లోపల పెట్టేవంతా వేరుగా ఉంటుంది, కొన్ని మూలికలు నవరత్నాలు ఇవన్నీ యాక్చువల్ సిస్టమ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సరౌండింగ్ రౌండ్ సర్కిల్ వచ్చింది. ఇప్పుడు మీరు శంకువుకి సంబంధించిన నీడను అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ నీడను అబ్జర్వ్ చేస్తే ఇది కరెక్ట్గా ఎక్కడ పడుతుందో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. సో యాక్చువల్గా ఇది యాక్చువల్ శంకు అండి. ఈ శంకు వచ్చేసేసి కంప్లీట్ 24 అంగుళాలు ఇది ఉంటుందన్నమాట. సో స్థాపత్య వేద ప్రకారం అంగుళాలకు సంబంధించిన రహస్యం ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఎంత పొడవైతే ఉందో సేమ్ ఇంత పొడవు కంప్లీట్ రౌండ్గా ఒక సర్కిల్ అనేది వేయడం జరుగుతుంది. సో దీంట్లో ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు చాలామంది ఎక్కడ దగ్గర చాలామంది కూడా ఒక ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న అంటే, సార్ ఇప్పుడు కాంపాస్లు వచ్చాయి కదా, సో గతంలో కాంపాస్లు లేవు కదా, మరి గతంలో దిశలను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు? సో గతంలో నేను ఒక వీడియోలో చెప్పాను. ఏం చెప్పానంటే, ధ్రువ నక్షత్రాలకు సంబంధించి ఈ మ్యాచింగ్ ఏదైతే ఉంటుందో ఈ మ్యాచింగ్ అనేది చేసుకుని చేయడం జరిగేది. సో తరువాతి కాలంలో మయుడు ఎవరైతే మహయాన్ మహర్షి ఉన్నాడో, సో ఈ స్థాపత్య వేదకు సంబంధించిన రహస్యాలలో అసలైన శంకువు ఇది అని మనకు తెలిసింది. సో ఇది అసలైన శంకువు. ఈ శంకువు దేనికోసం మనం అసలు ఏర్పాటు చేస్తామంటే కేవలం దిక్కులను కనుక్కోవడం కోసం. సో 100% రిజల్ట్ కోసం. పురాతన కాలంలో ప్రతి ఒక్కరు రాజులు కావచ్చు, మహారాజులు కావచ్చు, గుళ్ళు కావచ్చు, వందల వేల ఏళ్ల నాటి ప్రతి గుడి తీసుకున్న దానికి సంబంధించిన శంకు ఈ విధంగానే ఉంటుంది. సో కొన్ని రకాలైన శంకువులు ఏంటంటే, అక్కడ గుడికి సంబంధించినంత వరకు కొంతమంది రాళ్లతో నిర్మించేవాళ్ళు. సో దీనిని బయట స్థాపించడం జరిగేది. సో అక్కడికి ఎండ్ అనమాట. సో కావాలంటే ఇంకొకటి తయారు చేసుకుని ఇంకో చోటకు వెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, దీని యొక్క నీడ ఏదైతే ఉందో మీకు ఎక్కడ పడుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో నీడ అనేది కంప్లీట్గా మనకి ఇక్కడికి వస్తుంది. సో ఈ దిశలను ఫైండ్ అవుట్ చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ శంకువుతో మనము ఈ దిశలను మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎగ్జాక్ట్లీగా మనకు సరిగ్గా 9:15, 9:20 ఈ స్థానంలోకి వస్తుంది. సో అప్పుడు ఒక రకమైన మార్కింగ్ చేసుకుంటాం. మళ్ళీ మనకు సాయంత్రం పూట వచ్చేసేసి అంటే మధ్యాహ్నం తర్వాత మళ్ళీ అదే దిశ వచ్చేసేసి మనకు ఇక్కడి నుండి కంప్లీట్గా ఇక్కడ ఒక మార్కింగ్ వస్తుంది. సో దీనిని ఈ విధంగా చేయడాన్ని శుద్ధ ప్రాచి అంటారు. సో శుద్ధ ప్రాచిలో కట్టిన ఏ ఇల్లైనా సరే నంబర్1గా మనం చెప్పొచ్చు. సో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో మనకు ఏవైతే నాడులు అంటారో, ఈ నాడులు అనేది ఇంటి లోపల కంప్లీట్ భూగర్భంలో కంటిన్యూగా ట్రావెల్ అనేది చేస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించిన టోటల్ ఎనర్జీని మన ఇంటిలో మనం ప్రవేశపెట్టాలంటే 100% శుద్ధ ప్రాచిలో మనం కట్టినట్లయితే అంటే ఈ విధంగా ఈ రకమైనటువంటి పరికరంతో చేసినప్పుడు ఇది 100% రిజల్ట్ ఇస్తుంది. సో మనకు చాలామందికి ఇంకొక ప్రశ్న ఏమొస్తుందంటే, చాలామంది కూడా అసలు కాంపాస్తో చూడాలా, అసలు ట్రూ నార్త్ చూడాలా, మ్యాగ్నెటిక్ నార్త్ చూడాలా అనేది చెప్తున్నారు కదా. సో 100 ప్రశ్నలకు సమాధానం కేవలం ఈ యొక్క శంకు మాత్రమే. ఎందుకంటే ఇది 100% ట్రూ నార్త్ని బేస్ చేసుకొని మనకు ఈస్ట్ వెస్ట్ లైన్స్ అనేది ఇస్తుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాలన్నప్పుడు ఈ శంకుతో ఈ విధమైనటువంటి దిక్కులు తెలుసుకొని ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణం చేస్తే కనుక దీని యొక్క రిజల్ట్ 100% వస్తుంది. సో ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ ఉంది కదా.
సో ఇంకొక 5 టు 10 నిమిషస్ లోపల మనకు ఈ దీని యొక్క నీడ ఇక్కడ రావడం జరుగుతుంది సో అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి ఓకే సో అసలైన శాస్త్రాలు ఇన్ని రోజుల నుంచి అందరూ ఏవైతే పాటించారో ఇది అర్థమైందండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఇదే అసలైన శంకువుగా భావించడం అనేది జరిగింది సో ఇది అసలైన శంకువు కాదు ఇందాక మనం చూసింది అసలైన శంకువు ఈ శంకువులను స్పెషల్ గా పిల్లర్ మార్కింగ్ కోసం ఆ సెంటర్ పాయింట్ లో పెట్టడం అనేది జరుగుతుంది సో ఇది ఆ అసలైన శంకువు అంటే ఒరిజినల్ శంకువుకి సంబంధించిన రహస్యాలు అన్ని మన హరివాస్తు యూట్యూబ్ ఛానల్ లో మీకు అన్ని బయటపెడతాం సో ఈ శంకువుని ఇది శంకువుకి సంబంధించిన మార్కింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగించేది సో ఈ ఏర్పాటు ఎట్లా చేస్తారంటే ఒకసారి చూడండి ఏక్ బరుబర్ సో ఇది ఒక పిల్లర్ అనుకుందాం ఈ పిల్లర్ యొక్క సెంటర్ మార్కింగ్ ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక పాయింట్ ని మార్క్ చేస్తారు సో దీనిని స్ట్రైట్ గా ఇట్లా పెట్టి ఇక్కడ చూడండి ఇది ఏదైతే రౌండ్ గా ఉందో పైన దీనిలో దారం పెట్టేస్తారు సో దీన్ని దారం పెట్టినప్పుడు ఇది కిందికి రాకుండా దీన్ని లాక్ చేసేస్తారు అన్నమాట అంటే కిందికి రాదు ఇంకా ఇది ఇక్కడికే బ్లాక్ అయిపోతుంది సో ఇక్కడికి ఒక మార్కింగ్ సో దీని తర్వాత ఈ 4 బేసెస్ అంటే 4 పక్కల స్క్వేర్ గా ఏదైతే ఉందో ఇది 8 పక్కలు ఇది 4 పక్కలు ఇది కంప్లీట్ రౌండ్ స్క్వేర్ గా ఇది సర్కిల్ గా ఉంటుంది సో ఈ స్క్వేర్ దేని కోసం అంటే ఎప్పుడైతే మనం ఈ కార్నర్ లో ఇట్లా పెడతామో ఇట్లా బెండ్ కాకుండా అటు ఇటు బెండ్ కాకుండా స్ట్రైట్ గా మనకు రావడం కోసం దీన్ని ఉపయోగిస్తారు సో ఒక పాయింట్ ఇది అనుకుందాం ఒక ఇంటికి సంబంధించిన 4 మార్కింగ్స్ అనుకుంటే ఇది ఒక మార్కింగ్ ఇంకొక మార్కింగ్ చూడండి ఇట్లా పెడతాం ఇట్లా ఇంకొక మార్కింగ్ పెడతాం సో ఇది ఇది కంప్లీట్ గా భూమి లోపలికి వెళ్లిపోతాయి సో ఓల్డెన్ సిస్టమ్ లో ఎవరో ఒకరు చేసిన తప్పుకి ప్రతి ఒక్కరు దీనినే అసలైన శంకువుగా అనుకుంటున్నారు సో దీన్ని ఏంటంటే ఇక్కడ చూడండి ఇట్లా భూమి లోపల పెట్టేసేసి దీనికి దారం కట్టి అక్కడ ఒక మార్కింగ్ 4 కార్నర్స్ 4 మార్కింగ్ అనే దీంతో చేసేవాళ్ళు సో ఇది ఈ శంకువుకి సంబంధించిన రహస్యాలు సో ఇక్కడ మళ్ళీ చూడండి ఒకసారి మన శంకు యొక్క నీడ ఇక్కడ దాకా వచ్చేసింది సో మరికొద్ది సేపట్లో ఇక్కడికి వస్తుంది సో దీన్ని చూస్తూ ఉండాలి గమనిస్తూ ఉండాలి సో మనం ఇప్పుడు శంకువుకి సంబంధించిన నీడ ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి అబ్జర్వేషన్ అనేది చేయండి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి ఒకసారి ఈ శంకువుకి సంబంధించిన టోటల్ నీడ మనకి ఇక్కడికి వస్తుంది సో కంప్లీట్ గా ఇక్కడి వరకు వచ్చేసింది సో ఇంకొక 1-2 మినిట్స్ లో మనకి ఇక్కడ టచ్ అవుతుంది సో టచ్ అయిన వెంటనే మనము దీనికి ఒక మార్కింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి సార్ వహాన్ సే దేఖే ఆ గయి హై క్యా నహీ హై ఏక్ 2 మినిట్ సో ఒకసారి అబ్జర్వ్ చేయండి అక్కడ ఎక్కడైతే టచ్ అయిందో ఆ టచ్ అయిన దానికి ఎగ్జాక్ట్లీ సెంటర్ భాగం మనం బయటకు తీసుకుంటున్నాం సో ఎందుకంటే అది మన మార్కింగ్ కాబట్టి సో ఇది అసలైన పడమర అన్నమాట ఇప్పుడు సో మనం తూర్పు వైపు ఉన్నాం కాబట్టి తూర్పు నుంచి మనకి ఎండ వస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఫస్ట్ మార్కింగ్ వచ్చేసి మనకి పడమరకు వస్తుంది సో దీని యొక్క మధ్య భాగం ఇప్పుడు పడమర సో ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం తర్వాత మనకు సూర్యుడు దక్షిణం నుంచి పడమరకు వెళ్తూ ఉన్న సమయంలో మనం దీనికి సంబంధించిన నెక్స్ట్ మార్కింగ్ అనేది చేస్తాం సో అప్పుడు తూర్పు వైపుగా మార్కింగ్ అనేది రావడం జరుగుతుంది సో ఇది సరిగ్గా మనకు ఎన్ని గంటలకు వచ్చిందంటే 9:09 అంటే 9:10 అనుకోవచ్చు సో 9:10 ఎగ్జాక్ట్లీ మనకు దీని యొక్క ఫస్ట్ మార్కింగ్ అనేది రావడం అనేది జరిగింది సో అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి అసలైన వాస్తుశాస్త్ర రహస్యాలు తెలుసుకుంటూ ఉండండి సో ఇది ఏ రోజు మనం తీసామంటే 9:10 6వ నెల అంటే జూన్ 2021 రోజు మనం తీసుకోవడం అనేది జరిగింది సో అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ నీడ వచ్చేసేసి ఇక్కడ నుంచి కొంచెం వెనక్కి వచ్చేసింది
सो ऑटोमेटिक नीड मोत्तम चेंज अवुतू उंटुंदन्नमाट सो मल्ली मनकि एप्पुडैते हिट अवुतुंदो सो दानिकि संबंधिंचिन समयमु अवन्नी मनं तीसुकुंदां सो ऑब्जर्वेशन अनेदि चेस्तू उंडंडि सो मोदटि मार्किंग अयिते मनकि वच्चेसिंदि सो असलैन शंकु देनिकोसम उपयोगपडुतुंदि अंटे केवलं दिक्कुलनु कनुक्कोवडं कोसं मात्रमे सो దిక్కులను కనుక్కునే శంకువుని అందరూ ఏం చెప్తున్నారంటే భూమి లోపల స్థాపన చేయాలి దాంట్లో రత్నాలు వేయాలి నవధాన్యాలు సో ఇవన్నీ చెప్పడమనే జరుగుతుంది సో అసలైన ఈ శంకు రహస్యం ఏంటంటే ఈ శంకువు ఒరిజినల్ గా వచ్చేసేసి చాలా పవిత్రంగా దీనిని తీసుకొని వచ్చే అంటే ఎక్కడ తీసుకొని రావాలంటే స్థలంలో తీసుకొని రావాలి యాక్చువల్ గా సార్ మళ్ళ మీరందరికీ ఒక డౌట్ రావడమనే జరుగుతుంది సో మీ డౌట్ ఏంటంటే అసలు ఇది ఒక ఓపెన్ గ్రౌండ్ లో చేయాలి కదా సో ఓపెన్ గ్రౌండ్ లో మనం చేయట్లేదండి ఎందుకు చేయట్లేదంటే ప్రస్తుతం ఇక్కడ ఏంటంటే మనం ఒక సిటీ ఏరియాలో ఉన్నాం అన్నమాట సో ఇక్కడ మనకు లోకల్ గా ఎక్కడన్న వెళ్లి అదంతా చదును చేసి అదంతా చేయాలంటే చాలా కష్టమైనది సో ఎవరైనా 90 డిగ్రీలకు సంబంధించిన ఇల్లు కావాలంటారు కదా సో అక్కడ నేను మళ్ళీ మీకు రియల్ టైం ప్రాక్టికల్ చేసి మీకు చూపించడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఏం చేసాం అబ్జర్వేషన్ చేయండి మళ్ళీ ఒకసారి మొట్టమొదటిగా ఈ శంకు యొక్క మధ్య భాగాన్ని కరెక్ట్ మార్కింగ్ చేస్తాం సో అక్కడి నుండి కంప్లీట్గా ఒక రౌండ్ సర్కిల్ వేస్తాం సో దీనికి సంబంధించిన మొట్టమొదటి నీడ ఎక్కడ టచ్ అయిందో మీరు అబ్జర్వ్ చేశారు సో నెక్స్ట్ నీడ ఎక్కడ టచ్ అవుతుందో చూద్దాం సో అప్పటి వరకు అబ్జర్వేషన్లో ఉండండి చూడండి మనకు 10:05 అవుతుంది సరిగ్గా 10:05 అవుతుంది సో ఈ 10:05 మన యొక్క శంకుస్థాపన యొక్క నీడ ఇక్కడికి వచ్చిందో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి శంకుస్థాపన యొక్క నీడ సరిగ్గా ఇక్కడికి వచ్చేసింది సో ఇది ఎప్పుడైతే ఇక్కడ ఏదైతే ఈ డ్రా చేశామో ఇక్కడ టచ్ అవుతుందో అప్పుడు ఆ రెండింటిని మార్కింగ్ చేసినప్పుడు ఇది పర్ఫెక్ట్ గా మనకు వస్తుంది సో ఒక గంట తర్వాత మనం చూసాం కదా సో మళ్ళీ 1-2 అవర్స్లో మళ్ళీ ఒక పాయింట్ నేను చూపిస్తాను చూస్తూ ఉండండి హరి వస్తు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన హరివాస్తు యూట్యూబ్ ఛానల్లో శంకువుకి సంబంధించిన స్థాపన ఏ విధంగా చెయ్యాలి అనే వీడియో మీరు ఇంతవరకు చూశారు కదా అయితే మనకు ఉదయపు కిరణాలు వచ్చేసేసి కరెక్ట్ 9:10 కరెక్ట్గా ఒక పాయింట్ అనేది హిట్ అయింది ఇది మనం తూర్పు అనుకుంటే ఇక్కడ ఒక పాయింట్ హిట్ అయింది అయితే సాయంత్రం పూట ఏమైందంటే ఇక్కడ ఒక బిల్డింగ్ హైట్ ఉండడం వల్ల ఆ ఎండ అనేది తగలకుండా పోయింది కాబట్టి మేమేం చేసామంటే సింపుల్గా మీకు ఆల్రెడీ నేను మార్కింగ్ అక్కడ చూపించాను సో ఇక్కడ ఒక పాయింట్ ఎట్లా అయితే వచ్చిందో ఇక్కడ ఒక పాయింట్ అదే విధంగా వస్తుంది అది వచ్చిన తర్వాత ఈ పాయింట్కి ఒక దారం కట్టేస్తాం ఇది మనకు ట్రూ ఈస్ట్ వెస్ట్ లైన్ అయితే మనకు ఇక్కడ ఇంకొక ప్రయోగం కూడా చేయడం జరిగింది ఆల్రెడీ సో ఇంకొక పొలం ఏరియాకి వెళ్ళి అక్కడ కూడా ప్రయత్నం చేశాం సో అక్కడ కూడా ఈ మేఘాలు కమ్ముకోవడం వల్ల సో అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది సో అక్కడ లేఅవుట్ మార్కింగ్ ఎట్లా చేశాం ఈ శంకువు ఎట్లా ఉపయోగించాం దాని తర్వాత మనకు మార్కింగ్కి సంబంధించిన శంకుస్ ఎట్లా ఉపయోగించాం సో దీనికి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు చూడండి శంకుస్థాపనకు సంబంధించిన వీడియో ఏదైతే ఉందో మనం ఆల్రెడీ గతంలో చేయడం జరిగింది కదా సో పక్కన బిల్డింగ్స్ వల్ల కొంచెం అది చేయలేకపోయాం సో మళ్ళీ మనం ఈరోజు మళ్ళీ సెకండ్ ట్రయల్ చేస్తున్నామండి ఒకసారి మళ్ళీ దీన్ని అబ్జర్వ్ చేయండి మనం ఒక ఎంటీ ప్లేస్లోకి వచ్చేసాం కంప్లీట్గా సో ఎంటీ ప్లేస్లో మళ్ళీ మనం ఈ దిశను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఓల్డెన్ మోడల్ మనకు గ్రంథాలలో రాయబడిన దాని ప్రకారం మళ్ళీ మనం ఒకసారి ట్రయల్ చేస్తున్నాం చూస్తూ ఉండండి సో మనకు ప్రస్తుతం కరెక్ట్ 9:10 అవుతుంది సో కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర టచ్ అయింది ఈ పాయింట్ దగ్గర టచ్ అయింది జస్ట్ మనకు ఎండ సరిగా లేకపోవడం వల్ల వీడియో క్లారిటీ రావట్లేదు అబ్జర్వేషన్ చేయండి బరోబరే పాయింట్ ఒక 30x15 అంటే 15x30 సో దీంట్లో ఒక లేఅవుట్ ఎట్లా వేయాలో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి ఇక్కడ ఇది మొత్తం 30
సో అక్కడి నుండి ఇక్కడి వరకు ఒక 30 అన్నమాట సో మనం అనుకున్న శంకు చూడండి యాక్చువల్ దేని కోసం ఉపయోగపడుతుందో మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేయండి మీకు తెలుస్తుంది ఈ విధంగా ఈ శంకు యొక్క ప్రాధాన్యత ఇది కదలకుండా ఇట్లా ఉంటుంది చూడండి అబ్జర్వేషన్ చేయండి ఇట్లా ఇంకా ఫిక్స్ అన్నమాట ఇది కదలదు ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సో ఫోర్ కార్నర్స్ కి ఈ విధంగా యాక్చువల్ పెట్టడం అనేది జరుగుతుంది సో మనం ఇప్పుడు ఇంకొక శంకు తీసుకుందాం దిస్ ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ శంకు మేరా భీ చాలు హై దిస్ ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ శంకు ఏ ఐసా శంకు కా ఉపయోగ కియా జాతా హై తాకి ఇస్కో सीधा बैठ जाए प्लम ये सीधा आ जाएगा और हमें मार्किंग लेने के लिए देखिए ये सेंटर मिल जाता है इस तरह से वहाँ अबे हम यहाँ पर 30 फीट की मार्किंग ले रहे हैं और वो वहाँ पर खड़े हैं घुमाइए उधर मैच करना है अब हम यहाँ देखेंगे 30 फीट तो देखिए ये इसके ऊपर का सेंटर ओके ये ऐसे जो है ये एक्यूरेसी आती है इस शंकु के जरिए समझ में आ गए ये देखिए शंकु और ये 30 फीट अब जैसा मैंने कहा था इसको हम क्या करते हैं इस तरह से किताबों में कहा जाता है कि जमीन में गाड़ो वो गाड़ने का रहता है यहाँ तक और ये पार्ट ऊपर रहता है ताकि यूज में आ जाए अब रेखांकन करते हैं डालते हैं ये ऐसा लॉक हो जाता है ना ये ऐसे लॉक होने की वजह से ये लॉक हो गया ये नीचे ऊपर सरके सरकेगा ये एक लेवल में आ जाएगी ये सारी मार्किंग वहां एक लेवल में आ जाएगी ऊपर ऊपर हाँ ऐसा बीच में आना चाहिए ये ऐसा बीच में आना चाहिए इस तरफ आए ये जो है ना ये ऐसा बीच में आता है इस तरह इसे हम सूत्र रेखांकन कहते हैं या सूत्रकरण कहते हैं सूत्र डालना
फिट और ये इसका सेंटर, ये देखिए। तागा जो बन रहे है यहाँ से ये अंदर का रहता बरोबर, ढिल्लो नहीं रहना, ये वायर वायर नहीं नहीं क्रॉसिंग में जाते राइट है। ये जो हमने डाल दिए ये यहाँ पर, ये डायगोनल अभी देखना पड़ेगा, उस पॉइंट तक का डिस्टेंस देखते हैं कैसा देखते हो डायगोनल, तो अभी मोबाइल
ये मेरी स्टाइल अंदर अंदर सेंटर टू सेंटर। सो मनम తీసుకునే కొలత ఏదైతే ఉందో ఈ కొలతకు సంబంధించి చాలా మంది ఇట్లాంటి ఏదైతే లైన్ ద్వారా మనం పెడతామో ఇది స్పేస్ ఇది మనకు 100% రిజల్ట్ ఇస్తుంది। ఎవరైతే దీన్ని అక్యురేట్ గా చేయలేరు అంటే ఇట్లా చేస్తే ఒకవేళ దీనికి లోపల గనుక మనం తీసుకున్నట్లయితే ఇది 100% మీకు రిజల్ట్ ఇస్తుంది। ఒకవేళ దీనిని మనం చేయలేమండి అప్పుడు ఏం చేస్తాం అవుటర్ టు అవుటర్ ఇచ్చిన కొలత గనుక మీరు తీసుకున్నట్లయితే ఇది మీకు 25% రిజల్ట్। సో మూడు ఆప్షన్స్ ఉన్నాయి। మళ్ళీ ఒక డౌట్ రావొచ్చు అందరికి। సో ఆ డౌట్ ఏంటంటే చాలా మంది కూడా సార్ మరి గుడికి కదా మనం బయట నుంచి బయట తీసుకునేది అంటారు, అది తప్పండి, అసలు ఎవరు రాశారు అది, అసలైన శాస్త్రాలు మనకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనకు దొరికాయి। సో వాటికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను। సో మీరు హరివాస్తు చూస్తూ ఉండండి, లేటెస్ట్ అప్డేట్స్ మీ అందరికీ అందిస్తూనే ఉంటాను। థ్యాంక్ యూ అందరికీ, నమస్కారం। మనం ప్రస్తుతం ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాం। సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ రోజు వరకు మీరందరూ చూశారు కదా దీన్ని చూడడం జరిగింది। ఇట్లాంటి శంకువు యాక్చువల్ ఇవి రెండు రకాల శంకువులు మనకు ఉంటాయి। సో నేను ఆల్రెడీ ఒక రకమైన శంకువు మీకు చూపించాను, ఆ శంకువు ఏంటంటే స్పెషల్గా మనము దిక్కులను ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం వాడేది। సో ఇంకొక రకమైన శంకువుని భూమి లోపల పెట్టాల్సిన శంకు ఇది। సో ఇది ఎట్లా పెట్టాము ఇప్పుడు నేను చూపిస్తాను మీకు। సో అసలు ఇది ఎందుకు భూమి లోపల పెడతారు? అయితే భూమి లోపల పెట్టడము అంటే చాలామంది ఈశాన్యంలో పెట్టాలి, లేదంటే నైరుతిలో పెట్టాలి, బ్రహ్మస్థానంలో పెట్టాలి, తూర్పు మధ్యలో పెట్టాలి, డోర్ పక్కన పెట్టాలి, పడమరుంటే పడమర డోర్ పక్కన, సో 100 రకాల ప్రశ్నలు చాలామంది వేశారు, చాలామంది ఇదంతా మిస్గైడ్ అయిపోయింది। సో ఫైనల్గా మనకు దొరికిన అంశం ఏంటంటే అసలైన శంకువు ఇది, దేనికి సంబంధించింది, మార్కింగ్ చేయడానికి పనికి వచ్చే శంకు ఇది। దిక్కులు కనుక్కునేదేమో ఆల్రెడీ నేను చూపించడం జరిగింది। సో అక్కడ ఒకసారి చూడండి, మీకు దూరం నుంచి జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది, అర్థమైంది కదా, ఇది మనం దిక్కులను ఈ విధంగా కింద మార్కింగ్ చేసి దీన్ని మొత్తం మనం ఫైండ్ అవుట్ అనేది చేస్తాం। సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ రకమైనటువంటి శంకువులు ఫస్ట్ మనము ఈశాన్యంలో ఒకటి పెట్టడము, దాని తర్వాత ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ లేదంటే నైరుతులు కానీ పెట్టి 4 కార్నర్స్ దీనితో మనం మొత్తం సెట్ చేస్తామన్నమాట। సో దారం ఇక్కడ కట్టేసేసి దీన్ని ఫిక్స్ చేస్తాం। ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇది ఒక శంకువు, దీన్ని ఇప్పుడు మనం తీయలేం, చాలా స్ట్రాంగ్ ఉంది, ఇది కదలదు అసలు, చాలా స్ట్రాంగ్ ఉంది ఇది। సో దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇది జస్ట్ ఇట్లాంటి ఊగుతుంది। సో దానికి దీనికి తేడా ఇదన్నమాట, ఇక్కడ చూడండి లూజ్ అయిపోయింది, సో దానికి దీనికి తేడా ఇదన్నమాట। సో ఈ రకమైనటువంటి శంకువుని మనం ఒక కన్స్ట్రక్షన్కి టోటల్ ఎన్ని పిల్లర్స్ వేస్తామో అన్ని పిల్లర్స్ దగ్గర ఇట్లాంటి శంకువును తయారు చేయించి మీరు వాడినట్లయితే ఇది 100% మీకు సూపర్గా ఉంటుంది। సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక 4 ఇంచెస్, ఇది ఒక 4 ఇంచెస్, ఇది ఒక 4 ఇంచెస్. సో మొదటి 4 ఇంచెస్ వచ్చేసి ఇట్లా రౌండ్గా ఉంటుంది మనకు, రెండవ రకం 8 అంటే కంప్లీట్గా ఆక్టాగోనల్, సో ఆక్టాగోనల్ షేప్లో ఇది ఉంటుంది, ఇదేమో 4 సైడెడ్ ఉంటుంది, ఇది కంప్లీట్గా భూమి లోపలికి వెళ్ళిపోవడానికి ఉంటుంది। సో దీనిని మనం భూమి మీద పెట్టి 8 సార్లు కొట్టినప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోవడం, అంత స్ట్రాంగ్గా ఇది చేసుకోవాలి। సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఇది మనకు ఉత్తర దిశ యాక్చువల్గా, సో ఇది వచ్చేసేసి మనకు వాయువ్యము, అది వచ్చేసేసి ఈశాన్యము, ఆ కార్న్ వచ్చేసి ఆగ్నేయము, ఈ కార్న్ వచ్చేసి నైరుతి। సో దీనిని పదమండలి ఏ విధంగా చేయాలి అనే కాన్సెప్ట్ మీద నేను ఇక్కడ రావడం జరిగింది। సో ఇక్కడ పదమండలి అబ్జర్వ్ చేస్తే మీరు టోటల్ ఈ ఫ్రంట్ స్థలం ఏదైతే ఉందో ఉత్తరం, దీనిని 9 భాగాలుగా డివైడ్ చేశారు। ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇక్కడ చూడండి, ఇది ఒకటోది,
ఇక్కడికి ఒకటో భాగం రెండవ భాగం ఇదిగోండి మూడవ భాగం నాలుగవ భాగం ఐదవ భాగం ఆరో భాగం ఏడో భాగం ఎనిమిది తొమ్మిది భాగాలు సో మళ్ళీ ఇక్కడ తొమ్మిది భాగాలు చేస్తున్నాం సో పదమండలి అన్నప్పుడు ఏంటంటే మనకు ఖచ్చితంగా ఈ ప్రకారంగా మనం దీన్ని సెట్ చేస్తాం దాని తర్వాత కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సెట్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు భాగాలు మళ్ళీ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది భాగాలు మనం దీన్ని సెట్ చేయడం జరిగింది సో ఈ విధంగా సెట్ చేసినప్పుడు టోటల్ స్థలానికి ఇది సరైన బ్రహ్మస్థానం మధ్యలోకి వచ్చింది ఈ బ్రహ్మస్థానం కనుక పైన మీరు ఓపెన్ చేసుకొని 100% పైన ఒక 2x2 కానీ 1.5x1.5 కానీ పైన ఓపెనింగ్ చేసి మీరు గ్లాస్ పెట్టి గాలి వెలుతురు వచ్చే విధంగా సెట్ చేస్తే ఈ పదమండలి మర్మస్థానాలు సరైన ఆయాది క్యాలిక్యులేషన్స్ ఎవరైతే మనకు మయుడు ఒక మహర్షి ఈ మహర్షి మయా అని చెప్పిన ప్రకారం గనక మీరు సెట్ చేసుకున్నట్లయితే 100% దీని యొక్క వైబ్రేషన్స్ అనేవి వస్తాయి సో ఈ పదమండలి వేసినప్పుడు ఈ నాలుగు గోడలు మీకు ఎప్పుడైతే మీ సెట్ అవుతాయో ఇవి సెట్ అయిన వెంటనే ఈ నాలుగు గోడలు కడుతున్న క్షణం నుంచి మీకు అసలైన పదమండలి యొక్క వైబ్రేషన్స్ అనేవి ఇంటి లోపల టోటల్ 4 కార్నర్స్ మొత్తం ఇంటి మొత్తం కూడా అవి తిరుగుతూ ఉంటాయి ఇట్లా వైబ్రేట్ అవుతూ ఉంటే ఆ ఇంటిలో ఉన్న వాళ్లకు దాని యొక్క విలువ ఏంటి అసలు ఆ వైబ్రేషన్ ఏంటి ఆ ప్రశాంతత ఏంటి ఇవన్నీ కూడా అర్థమవుతాయి సో వీటన్నిటికీ ప్రధానమైతే ఇది ఈ బ్రహ్మస్థానాన్ని కనుక మీరు డ్యామేజ్ చేసినట్లయితే మీరు ఎన్ని అనుకున్నా అవన్నీ వ్యర్థమే సో ఈ బ్రహ్మస్థానాన్ని మీరు సెక్యూర్ చేయండి ఈశాన్యాన్ని సెక్యూర్ చేయండి వాయువ్యాన్ని సెక్యూర్ చేయండి నైరుతి ఆగ్నేయ 4 కార్నర్స్ ఇది చాలా చాలా ముఖ్యమైనది దీంతోపాటు ప్రధాన ద్వారం ఎట్లా రావాలి దానికి ఆపోజిట్లో ఏమైనా రావాలా లేదా సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసి మర్మస్థానాలు ఫైండ్అవుట్ చేసి దీని ప్రకారం మనం కట్టడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా చేసుకున్నప్పుడు ఇది 100% సక్సెస్ రేట్ ఇస్తుంది సో అసలైన శంకు మళ్ళీ చూపిస్తున్నాను దయచేసి చూడండి ఇది అసలైన శంకువు ఇది కాదండి ఈ మూడిటిది కాదు చాలామంది దీన్ని ఇక్కడ తొర్ర కొట్టేసేసి దీంట్లో అవి ఇవి నింపేసేసి మళ్ళీ మూసేసేసి భూమి లోపల పెడుతున్నారు సో ఇది తప్పు చాలా వరకు నేను చూశాను సో ఆ విధానం అయితే సరైనది కాదు అసలైన శాస్త్రం ఇది ఇన్ని రోజుల నుంచి మేము చేస్తున్నాం మీ ఇష్టం అండి నాకు సంబంధం లేదు అసలైన శాస్త్రం అయితే ఇది కావాలంటే మీరు ఏ గ్రంథం చూస్తారో చూసుకోండి 4 కార్నర్స్ ఈ విధంగా దీనితో పెట్టినప్పుడు మీకు ఇవి చాలా స్ట్రాంగ్గా ఉండి అసలు కదలకుండా చాలా స్టాండర్డ్గా ఉన్నాయి ఎందుకంటే దీని యొక్క శ్లోకాలు కూడా ఉన్నాయి అదే ఏం చెప్పాయంటే భూమి లోపల పెట్టాలి అనేది దీనికోసం ఇక్కడ దారం కడితే ఇది కదలకుండా చేయడం కోసం అన్నమాట ఇదంతా సో ఈ పాయింట్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ నేను తర్వాతి వీడియోలో మళ్ళీ మీకు అందిస్తాను థ్యాంక్ యూ నెక్స్ట్ సో ఇవన్నీ మీరు చూసిన తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు సార్ మీరు గతంలో శంకుస్థాపన ఎక్కడ చేయాలో పాయింట్ చెప్పారు అని చెప్పారు రైట్ అయితే ఈ ప్రశ్నకు సమాధానంగా నేను అందరికీ ఒక్క మాట చెప్తాను అదేంటంటే నాకు ఎవరైతే కాంటాక్ట్ చేశారో సార్ మాకు ఇట్లా శంకు మేము స్థాపిస్తున్నాం మాకు సరైన పాయింట్ చెప్పండి అన్నారు సరేనండి నేను చెప్తాను అని చెప్పేసి వాళ్ళకి పాయింట్ మార్క్ చేసి ఇచ్చాను ఆ టైంలో వాళ్ళకి కన్స్ట్రక్షన్ పాయింట్స్ మిగతా వివరాలన్నీ చెప్పడానికి ప్లాన్కి సంబంధించిన వివరాలు చెప్పడానికి నేను వెళ్ళాను సో అది కూడా వీడియో తీస్తే మన ప్రేక్షకులు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ టోటల్ వీడియో అనేది చేశాను సో పాయింట్ మార్కింగ్ కూడా నేను ఇచ్చాను అక్కడ అయితే అది అసలైన శంకువు కాదు అనే విషయం స్థాపత్య వేదలో నాకు తెలిసింది సో పాయింట్ మార్కింగ్ అంటే 4 పిల్లర్ పాయింట్ మార్కింగ్కి ఉపయోగించాల్సిన శంకువుని అసలు అసలైన శంకువుగా భావించి దానినే స్థాపన అనేది చేస్తున్నారు సో ఒకటండి స్థాపన అనగానే ఇప్పుడు మా ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో వినాయకుడిని స్థాపించమంటారు అంటే భూస్థాపితం చేశారా భూస్థాపితం వేరే స్థాపితం వేరే స్థాపితం అనగానే పెట్టడము శంకువు పెట్టడము దాన్ని స్థాపన అంటారు అయితే పాతడాన్ని ఏ శాస్త్రంలో ఎక్కడ కూడా భూస్థాపితం చేయాలనే కండిషన్ లేదు స్థాపన అని ఉంది అంటే స్థాపన అంటే ఏం లేదండి ఇక్కడ చూడండి ఒక ఎంటీ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఈ ఎంటీ ల్యాండ్లో అక్యురేట్ బ్రహ్మస్థానం అండి
అక్యురేట్ బ్రహ్మస్థానం దగ్గర పెడితే ఇదే విధంగా మనకు ఒక ట్రూ ఈస్ట్ వెస్ట్ లైన్స్ వస్తాయి. ఈ లైన్స్ మార్కింగ్ చేసామనుకోండి, కరెక్ట్గా ఇదిగోండి, ఇది ఈస్ట్ వెస్ట్ ట్రూ లైన్, కరెక్ట్ లైన్ అన్నమాట ఇది. సో దీని తగ్గట్టుగా ఇప్పుడు మనం ఇంటి నిర్మాణం ఇట్లా చేయాలి. అర్థమైందండి? సో ఈ విధంగా ఈ అసలైన శంకువుని ఈ విధంగా ఉపయోగిస్తారు. సో చాలామంది యొక్క ప్రశ్న అయితే 100% క్లారిఫై అయింది అనుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళి శంకుస్థాపన భూమి లోపల పెట్టాలి అనే కండిషన్ నేను ఎక్కడ చెప్పలేదు. సో సరైన ప్లేస్ ఒక్కటి మాత్రమే నేను చెప్పాను. సో అసలైన శంకువు రహస్యాలు మన హరివాస్తు ఛానల్ ద్వారా మీ అందరూ తెలుసుకున్నారు కదా. సో ఒరిజినల్ సిస్టమ్ ఏంటంటే భూస్థాపితం ఏం చేయాలి సార్? మరి ఇన్ని రోజుల నుంచి మేము ఈ సాధారణ శంకు ఏదైతే ఈ విధంగా ఉందో, అంటే 4 pieces, 8 octagonal, 4 circle ఈ విధమైనటువంటి ఒక శంకువుని మేము శంకువుగా భావించి దీంట్లోనే ఒక చిన్న తొర్ర కొట్టేసేసి మళ్ళీ నవరత్నాలు ఇవన్నీ వేసి దాన్ని మూసేసి భూమి లోపల పెడుతున్నారు పిల్లర్ కింద. అసలు పిల్లర్ కింద ఏం పెట్టాలి అంటే నవరత్నాలు, నవధాన్యాలు, దాని తర్వాత కొన్ని రకాలైన మూలికలు, దాని తర్వాత పంచలోహాలు. ఇవన్నీ యాక్చువల్ పెట్టే విధానం ఏంటంటే ఒక బాక్స్ క్రియేట్ చేయాలి. ఈ విధంగా బాక్స్ క్రియేట్ చేసి ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి అండి, ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి ఈ విధంగా పెట్టేసేసి అది యాక్చువల్గా ఈశాన్యం పిల్లర్ ఏదైతే ఉంటుందో, ఈ ఈశాన్యం పిల్లర్ పాదం ఉంటుంది కదా, ఈ పాదం కింద ఒక బాక్స్ లాగా అంటే గోతిలాగా తొవ్వి ఈ బాక్స్ని హిందూ లోపల ప్రవేశపెడతాం. అది పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే దానిలోని శక్తి తరంగాలు ఆ పిల్లర్ గుండా ఇంటి లోపల ఉండే పిల్లర్సు, బీమ్సు, ఈ మొత్తం స్ట్రక్చరల్కి ఒక ఎనర్జీని ఇస్తుంది. సో ఈ ఎనర్జీ వల్ల ఆ బిల్డింగ్కి ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ రాకుండా కాపాడడం అనేది జరుగుతుంది. సో ఇదండి అసలైన శంకు రహస్యాలు. సో మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్లో ఈ విషయాలన్నీ తెలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలైన శంకు రహస్యాలు ఏంటో మీ అందరికీ తెలిసాయి కదా. సో ఈ అసలైన శంకు రహస్యాలు తెలిసిన తర్వాత మరి ఇది స్థాపన చేస్తారా లేదా అది కూడా మీకే వదిలేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం అండి, లేదు సార్ మా ఏరియాలో ఇది పాటిస్తున్నారు, పాటించండి, నేను వద్దు అని ఎవ్వరికీ చెప్పను. అసలైన శంకువు మీరు ఇంకా 100 సంవత్సరాలు పాటించినా పాటించండి, అసలైంది అయితే అది కాదు, అదైతే క్లియర్గా చెప్పేస్తున్నాను. సో పాటించడము పాటించకపోవడము మీ ఇష్టం, అది మీకే వదిలేస్తున్నాను. సార్ రేపటి రోజు మళ్ళీ సార్ మరి చేయాలా లేదా అది మీ ఇష్టం, నాకు మాత్రం అడగకండి, నాకు అడిగితే చేయండి అని చెప్తాను ఒకటే మాట, ఇంకా వేరే క్వశ్చన్ నేను చెప్పను. ఎందుకంటే ఒరిజినల్ సిస్టమ్ ఏంటి నాకు అర్థమైపోయింది. సో నాకు తెలిసిన సమాచారం మీకు ఖచ్చితంగా షేర్ చేయవలసిన బాధ్యత నాది. ఇప్పటికీ కూడా నేను ఎంతోమందికి చెప్పాను, లేదు సార్ మా ఏరియాలో అయితే ఇది పెట్టకపోతే అసలు అందరూ ఒక రకంగా అనుకుంటారు. సరేనండి మీ ఇష్టం, రైట్, కంటిన్యూ, అంతేనండి, ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.